హలో, వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ. నేను ధన్య. రానా సాయి పల్లవి, ప్రియమణి, నందితా దాస్ మెయిన్ కాస్ట్లో చేస్తున్న చిత్రం విరాట పర్వం. ఈ సినిమా డైరెక్టర్ వేణుడుగుల. ఇప్పుడు ఈ సినిమా అప్డేట్స్ చూద్దాం. విరాట పర్వం ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ఇండస్ట్రీలో ఓ రకమైన ఆసక్తిని కలిగిస్తూనే ఉంది. అందుకు కారణం దర్శకుడితో పాటు అతను ఎంచుకున్న తారాగణమే. పైగా విరాట పర్వం 1990లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా అని ముందు నుంచి చెప్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం పెద్దగా సందడి లేని నక్సలిజం బ్యాక్డ్రాప్ కావడంతో చాలామంది ఈ కథ ఖచ్చితంగా కొత్తగా ఉంటుందని అనుకున్నారు. అది నిజమే అనేలా సాయి పల్లవి, రానా, నందితా దాస్, ప్రియమణి వంటి తారాగణం ప్రూవ్ చేసింది. కాకపోతే రానా బర్త్డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్తో దర్శకుడు ఓ చిన్న షాక్ ఇచ్చాడని చెప్పాలి. విరాట పర్వం గురించి చెప్పుకున్న ప్రతిసారి ఇందులో రానా ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు అని చెప్పారు. సదరు పోలీస్ పాత్ర కూడా రియల్ లైఫ్లోనూ ఉంది. అతని వద్దకే వెళ్లి రానా కొన్ని టిప్స్ తీసుకున్నాడనే రూమర్స్ కూడా వచ్చాయి. ఆ మధ్య ప్రియమణి పాత్రను పరిచయం చేస్తూ కామ్రేడ్ భారతి అన్నారు. అలాగే సాయి పల్లవిని ఓ అమరవీరుల స్థూపం వద్ద కూర్చొని ఉన్న స్టిల్ రిలీజ్ చేశారు. దీంతో వీళ్లంతా నక్సలైట్ పాత్రల్లో ఉన్నారు. పోలీస్గా ఉన్న రానా వారిని వెదుగుతూ సాయి పల్లవి పాత్రతో ప్రేమలో పడతాడనే ఊహాగానాలు వచ్చాయి. కట్ చేస్తే అవన్నీ రూమర్స్ అని తేల్చాడు దర్శకుడు. రానా కూడా నక్సలైట్గానే నటిస్తున్నాడు. డాక్టర్ రవిశంకర్ అలియాస్ రవణ అనే పాత్రలో అతను కనిపించబోతున్నాడని లేటెస్ట్ గ్లిమ్ప్ చెబుతోంది. అంతేకాక 90లో దేశమంతా ఉరుతలూపిన ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అనే నినాదం గ్లిమ్కే కాదు, సినిమాలోనూ ఓ ప్రధాన పాత్ర పోషించబోతోందని తెలుస్తోంది. అలాగే డాక్టర్ రవిశంకర్ పాత్రను పరిచయం చేయడం ద్వారా ఆ కాలంలో ఉన్నత విద్యావంతులు, మేధావులే ఎక్కువగా నక్సలిజంలోకి వెళ్లారనే విషయాన్ని కూడా దర్శకుడు చెబుతున్నాడు. మొత్తంగా విరాట పర్వం ప్రస్తుతం చివరి షెడ్యూల్లో ఉంది. అన్నీ కుదిరితే 2021 ప్రథమార్ధంలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రావచ్చు. ఏదేమైనా రానా బర్త్డే స్పెషల్గా విడుదల చేసిన వీడియో గ్లిమ్తో విరాట పర్వానికి ఓ భారీ హైప్ మొదలైందని చెప్పాలి.